పత్రికారు కూడా వాళ్ళు వారి మాట ఎట్లుందంటే గుమ్మిల వడ్లు గుమ్మిల్లే ఉండాల గానీ గుమ్మనం లెక్క పిల్లలు ఉండాలన్నట గూటాల లెక్క పిల్లలు ఉండాలన్నట అంటే ఇలా బట్టిగారు మా పరిపాలన చాలా గొప్పగా ఉండి అన్నారు మీ పరిపాలన కాంగ్రెస్ పరిపాలన మాకు తెలివందా బట్టిగారు మేము ఆనే కూర్చున్నాం కదా ఎప్పుడన్నా ఈ శాసనసభ ఖాళీ కుండలు లేకుండా కందిలు లేకుండా ఎప్పుడన్నా ఈ శాసనసభలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైతుండేనా ఎన్నడన్నా స్వాతంత్రం వచ్చిన 70 ఏళ్ల నుంచి ఎప్పుడు చూసినా అంబేద్కర్ స్టాచ్యూ నుంచి ఖాళీ కుండల ప్రదర్శనతో శాసనసభకు బయలుదేరిన ఎమ్మెల్యేలు కందిళ్లతో ఆ గన్ పార్క్ నుంచి బయలుదేరిన ఎమ్మెల్యేలు ఎండిపోయిన మక్కజొన్న చేనులతో ఎండిపోయిన వరి కంకులతో శాసనసభకు బయలుదేరిన ప్రతిపక్ష శాసనసభ్యులు ఇది సినిమా కదా ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఈ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో 8 ఏళ్లలా కరెంటు వస్తలేదు అని ఒక సభ్యుడు మాట్లాడిండా మంచి నీళ్లు వస్తలేవు అని ఒక సభ్యుడు మాట్లాడిండా ఖాళీ కుండల ప్రదర్శన ఏ రోజైనా ఈ శాసనసభలో జరిగిందా అంటే అయ్యా మీ పరిపాలన ఉండాలని కోరుకుంటుంది మేం బాయ్ చేసినాం మా పరిపాలన లెక్క చేయింది అంటే కరెంటు కోతలు నీటి బాధలు ఎండిపోయే పంటలు కాలిపోయే ట్రాన్స్ఫార్మర్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు అయ్యా అది కావాలంటున్నారా బట్టి గారు ఎరువుల కొరతలు మందు సంచిలు కావాలంటే చెప్పులు లైన్లో పెట్టుకొని రోజుల తరబడి నిలబడే పాత రోజులు గుర్తు చేయకండి బట్టి గారు ఆ రోజులు గుర్తు చేసుకుంటేనే ఒళ్ళు గగ్గులొస్తది అధ్యక్ష గతంలో ఒక ప్రభుత్వం ఉండే గతంలో ఒక ప్రభుత్వం ఉండే గతంలో ఉన్న ప్రభుత్వం పెంచిన కరెంటు బిల్లులు తగ్గించమంటే బషీర్ బాగ్ చెరుస్తాలో రైతుల్ని పిట్టల్లాగా కాల్చి చంపిన ప్రభుత్వాలు ఉన్నాయి కానీ ఈ ప్రభుత్వం రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఫ్లోరైడ్ రహిత రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పి ఇయాల కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో ప్రకటించింది బట్టి గారు మా లెక్క చేయండి అంటే ఇంకా కొన్ని వేల లక్షల మంది ఫ్లోరైడ్ బారిన పడి కాళ్ళు చేతులు వంకరపోయే విధంగా ఉచ్చమని చెప్తారా గతంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉంటే నల్లగొండ జిల్లా నుంచి కాళ్ళు చేతులు వంకరపోయిన పిల్లల్ని ప్రధానమంత్రి టేబుల్ మీద పెట్టిన కనికరం రాని ప్రభుత్వం నాయనా మీది ఢిల్లీలో కాంగ్రెస్ ఉన్నా గల్లీల కాంగ్రెస్ ఉన్నా కనీసం ఫ్లోరైడ్ బాధను తీర్చలేని చేతగాని చేవగాని ప్రభుత్వం మీద అధ్యక్ష ఈ ఇన్ని ఏళ్ళు దశాబ్దాల తరబడి అధికారంలో ఉన్నా కనీసం ఫ్లోరైడ్ సమస్యను మీరు పరిష్కారం చేయలేకపోయినరు కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఇదే శాసనసభలో ఎన్నికల్లో హామీ ఇవ్వకపోయినా ఓట్ల కోసం చెప్పకపోయినా వచ్చే శాసనసభ ఎన్నికల్లోపు ఇంటింటికి నల్లా పెట్టి నీళ్లు అడగ ఇవ్వకపోతే ఓట్లే అడగనని చెప్పిన దమ్మున్న ధైర్యం ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ మీలాగా ఓట్ల కోసం చెప్పలే గుండెల్లో నుంచి తెలంగాణ ఉద్యమ నాయకుడే ఈ రాష్ట్రానికి ఒక నాయకుడిగా ప్రభుత్వ అధినేతగా ఉన్నాడు గనక ఫ్లోరైడ్ కష్టాలు చూసిన నాయకుడు గనక ఉద్యమంలో గల్లీ గల్లీ గ్రామ గ్రామం తెలంగాణ వ్యాప్తం తిరిగిన నాయకుడు గనక ఆ కష్టాలను తీర్చాలని ఒక హృదయంలో నుంచి నేను వచ్చే ఎన్నికల్లోపు ఇంటింటికి నీళ్ళిస్తానని చెప్పి మాట నిలబెట్టుకున్న నాయకుడు కేసీఆర్.